ప్రాంతముతో సంబంధం లేకుండా స్థాపిస్తున్నటువంటి లేకపోతే కట్టడం నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ఈ
విధానము ఈ ఆవరణ విషయంలో పోరాటమే కాదు, పాస్టర్ విషయమే పోరాటమే కాదు, కట్టబడుచున్నటువంటి లోదరన సంఘాలతో పాటుగా కొద్ది మరి సహవాసాలు ఫెలోషిప్లు ఉన్నటువంటి సంఘాలు కూడా మన సంఘము ఎంతగానో ఆర్థిక పరంగా సహాయం చేసిన కరతి సంఘాలు ఉన్నారు. అలాగే అనేక మంది పాస్టర్స్ కి మరి హెల్త్ బాగాలేనప్పుడు మెడికల్ గా కూడా ఈ సంఘము ఈ మనం చెప్పుకో మనకున్న ఈ సంఘానికి ఉన్న గొప్ప విషయం ఏంటంటే చేసింది చెప్పుకో అది అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు పాస్టర్స్ కి అనేక మందికి మెడికల్ బిల్లు ఇస్తున్నారు. అట్లాగే సంఘాల నిర్మాణంలో అనేక మంది సాయం చేస్తున్నారు. అట్లాగే ఈ కరోనా సీజన్లో ఎంతో మంది పాస్టర్లకి ఈ సంఘము సహాయం చేస్తుంది ఆర్థికంగా, అలాగే కొన్ని వంట సరుకుల రూపంలో కూడా ఈ ఇంత ప్రేమిస్తున్న సంఘము. కాబట్టి ఈ సంఘం యొక్క ప్రేమ మరి ఒకసారి ఈ ఈ యొక్క నవంబర్ 10వ తారీఖు పాస్టర్కి ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి దినోత్సవం. ఈ మన సంఘము నేను చేస్తున్నటువంటి ఈ సంఘం ఎంతగా ప్రేమించిందంటే చెప్పిన ఆ మాటలతో పాటుగా ఈ సంవత్సరం ఆ కొదువ లేకుండా మాకు చిన్న రూపంలోనైనా మాతో పాటు ఇంకోగా 4-5 కలిపి మాతో కలిపి పాస్టర్స్ డే ఈ అనుభూతిని మాకు ఇస్తున్నారు. అందరూ బట్టి సంఘస్థులకు లెనిన్ గారికి, చైర్మన్ గారు సుదర్శనం గారికి ప్రత్యేకమైన వందనాలు మీ అందరికి కూడా తెలియపరుస్తున్నా. ఈ యొక్క సమయంలో జరిగిన చరిత్ర ఏమిటంటే ఆంధ్ర సువర్ణిక లోదరన సంఘము అధ్యక్షత వహించినటువంటి ఆ జాబితాలో ఒకరు కీర్తి శేషులు గౌరవనీయులైనటువంటి గంగవరపు ఇమ్మానుయేల్ గారిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన అధ్యక్షత వహించినటువంటి కాలంలో అనేక కార్యాలు చేస్తాడు. 2 ప్రాముఖ్య చరిత్రలో నిలిచిపోయే కార్యాలు చేస్తాడు ఇమ్మానుయేల్ గారు. ఆ బిషప్ దాండగా బిషప్ అనే పదం అప్పుడు వాడుకలో రాలేదు ఆంధ్ర ఇమ్మానుయేల్ లోదరన సంఘం. ఆ తర్వాత వచ్చింది అప్పుడు చర్చ్ ప్రెసిడెంట్ గా పిలువబడాడు. ఆ చర్చ్ ప్రెసిడెంట్ గా పిలుస్తున్నటువంటి ఇమ్మానుయేల్ గారి హయాంలో 2 ప్రాముఖ్యమైన కార్యాలు ఏంటంటే ఆంధ్ర ఇమ్మానుయేల్ లోదరన సంఘంలో అప్పటికి 5 శ్రేణులు ఉన్నాయి. అంతకు చరిత్ర వెళ్ళిపోతే చాలా చరిత్ర మాట్లాడుకోవాలి, ఆ కట్ చేసి మాట్లాడుతున్నా. 5 శ్రేణులు ఉన్నాయి కానీ ఆయన పరిపాలనలో విశాఖ సెనేడు ఆయన మరి చేయడం జరిగింది, 4వ సెనేడుగా తీసుకొని రావడం జరిగింది. ఇది ఒకటైతే మరి ఒక ప్రాముఖ్యమైన విషయము డాక్టర్ సర్వేపల్లి రామలాకృష్ణ గారిని జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారంటే ఈయన ఎవరు, భారతదేశ రాష్ట్రపతి. ఈయన జన్మదినాన్ని ఏం చేశారు, ఉపాధ్యాయ టీచర్స్ డే గా చేసేసారు. ఇది ఒకటి ఆయన ఎందుకో జ్ఞాపకం వచ్చింది. తర్వాత చిల్డ్రన్స్ డే అది కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. నెహ్రూ గారి యొక్క జన్మదినాన్ని చిల్డ్రన్స్ చిన్నపిల్లల దినోత్సవంగా చేసేసాను. ఇవన్నీ ఆలోచన చేసుకుని ఇమ్మానుయేల్ గారు అదే టీచర్స్ టీచర్ లేని స్కూల్ స్టూడెంట్స్ ఎలా ఉంటారు, ఒక డ్రైవర్ లేని బస్సు లేకపోతే నావికుడు లేని నావా లేకపోతే ఒక పైలట్ లేని ఒక విమానం ఎలా ఉంటుంది ఊహించండి. పైలట్ లేకుండా విమానం వెళ్తుంది అనుకోండి ఎలా ఉంటుంది, నావికుడు లేకుండా నావ వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది, టీచర్ లేకుండా స్కూల్ ప్రాంగణం ఎలా ఉంటుంది. ఒకసారి ఆలోచన చేస్తే ఎంత ప్రాముఖ్యత టీచరు డ్రైవరు పైలట్ నావికుడు అలాగే దానికి 1000 రెట్లు జీవం కలిగిన సంఘానికి కాపరి అంత ప్రాముఖ్యమైనటువంటి వాడు. కాబట్టి వారెవరకు గౌరవార్థమైనటువంటి దినాలు ఒకటి నిర్ణయించుకొని చేస్తున్నప్పుడు ఇంత జీవము కలిగిన సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సేవకులు సేవకులు అనే దాని కాపరులకు గౌరవం ఇచ్చే ఒక దినం ఉండాలి కదా. ఆల్రెడీ అప్పటికే ఉన్నది, అక్టోబర్ 10వ తారీఖు ప్రపంచమంతటా కూడా పాస్టర్స్ డే ఉన్నది. కానీ ప్రత్యేకంగా ఆంధ్ర సువార్థిక లోదరన సంఘ కాపర్లకు ఒక దినం అంటూ ఉండాలా పాస్టర్స్ డే అని చెప్పి ఆయన ఏం చేశారంటే రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లోదర్ గారి యొక్క జన్మదినాన్ని నవంబర్ 10వ తారీఖు ఆ దినాన్ని పాస్టర్స్ డేగా చేయడం జరిగింది. అంతవరకు కూడా ఈ పాస్టర్స్ డే యొక్క ఉద్దేశం దానిలో ఉన్న విషయాలు ఏంటంటే 25 సంవత్సరాల సేవా పరిచర్య దాటుకుని ముందుకెళ్ళిన వారికి సన్మానము దానిలో ఈ పాస్టర్స్ డే యొక్క ఉద్దేశం. తర్వాత స్వర్గీయులైనటువంటి సేవకులకు వారి కుటుంబానికి పిలిచి ఎంతో కొంత చేదోడు వాదోడు సహాయము ఈ పాస్టర్స్ డే గల ఉద్దేశం. తర్వాత అభిషేకించే అభిషేకము ఆర్డినేషన్ కార్యక్రమము అలాగే సమభక్త ఆరాధన అంటే ప్రభువు బలను సమర్పించడం అలాగే ఇది వరకు పాస్టర్స్ డే
ఈ మినిస్టీరియం ఫిబ్రవరి నెలలో జరిగేది పూర్వం దాన్ని కూడా దీనిలో మిళితం చేసి ఏప్రిల్ నెలలో అభిషేకం ఆరాధన జరిగింది దాన్ని కూడా దీనిలో మిళితం చేసి వీటన్నిటిని కూడా దీనిలో కలిపి దీని పాస్టర్స్ డే ఇది మార్టిన్ లూథర్ గారి యొక్క జన్మదినాన్న మనం పెట్టుకుందామని చెప్పి కౌన్సిల్ లో తీర్మానించి 1999వ సంవత్సరం మొట్టమొదటిగా నవంబర్ 10వ తారీఖున రాజమండ్రిలో మొదటి పాస్టర్స్ డే అక్కడ చేశారు ఇప్పుడు ఎంత అయ్యింది 21 దాటుకొని 22వ పాస్టర్స్ డేగా మనము చేసుకుంటున్నాం కాబట్టి అది దీని యొక్క చిన్న చరిత్ర ఆయన జ్ఞాపకం చేసుకుంటూ సమీప డాక్టర్ సమీప రాధాకృష్ణ గారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు ఇది లోదరం సంఘంలో ఏ రీతిగా స్టార్ట్ చేయాలని మన మార్టిన్ లూథర్ గారిని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ అదే సమయంలో నేను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను మార్టిన్ లూథర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్న సమయంలో ఆయన గురించి ఒక మాట చదువుతున్న టీచర్ గారు బైబిల్ ఉందా మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 26 నుంచి 28 వచనాలు కొంచెం సహాయం చేయండి సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి మీలో ఆ చదవండి ఇప్పుడు సేవకులారా మనం అందరం కూడా చూస్తే అలనాడు మార్టిన్ లూథర్ గారు కూడా ఆయన ఉంటున్న పొజిషన్ ఏంటంటే ఒక రోమన్ కెథోలిక్ మిషన్ యొక్క హెడ్ పోపు గారి ఎదుట ఈ ఈ మార్టిన్ లూథర్ గారు ఎలాంటి వాడు అంటే జ్ఞానవంతుడా జ్ఞాన ఆయన ఎదుట బలహీనుడు జ్ఞాన వెర్రివాడుతో సమానమైనటువంటి వాడు నీచుడు వాళ్ళు అలాగే చూశారు కానీ దేవుడు ప్రణాళిక ఏంటంటే సహోదరులారా మార్టిన్ లూథర్ గారు లేదా దైవ భాషలు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగినటువంటి దేవుడు మీలో పిలువబడిన వారిలో జ్ఞానులు లేరు బలవంతులు లేరు గొప్ప వంశములు వచ్చిన వారు కూడా లేరు మార్టిన్ లూథర్ కూడా అలాగే వచ్చిన వాడు అయితే మిమ్మల్ని ఎందుకు పిలిచారంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిగా ఉంటున్న మిమ్మల్ని పిలిచారు పోపులు బిషపులు అయినటువంటి బలవంతులను ఎదిరించుటకు సిగ్గుపరచుటకు బలహీనులైన మార్టిన్ లూథర్ లేకపోతే మాలాంటి సేవకులు పిలిపించడము ఎన్నికైనటువంటి గొప్ప గొప్ప వారు వారిని మరి ఎన్నిక నిరర్థకము చేసి వారు నీచులైనటువంటి మమ్మలను పిలుచుకున్నారు అప్పుడు మార్టిన్ లూథర్ గారు దేవుని పిలుపు అలాగే ఆయన దర్శనము ఆయన పిలుపు దర్శనం ఆయన విజన్ అంతా కూడా ఒక్కసారి ఒక వచనం ద్వారా రోమా మొదటి 17 మొదటి అధ్యాయం 17 నీతి మందులు విశ్వాస మూలముల జీవించును దీన్ని బట్టి పోరాటం చేసి ముందుకు సాగి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఈ కీర్తి శేషులు మన ఆంధ్ర ఎవాంజెలికల్ లూథరన్ సంఘ ఈ అధ్యక్షులైనటువంటి వారు గంగవరపు ఎమ్మానుయేలు గారు ఆయన చేసిన రెండు అతిపెద్ద కార్యక్రమాల్లో ఇది రెండవది ఆ దినాన్ని ఆయన జన్మించిన దినాన్ని పెడితే బాగుంటుందని చెప్పి ఈ రీతిగా పాస్టర్స్ డే పెట్టడం జరిగింది నిజమే ఎందుకంటే పాస్టర్ని గౌరవించాలి ఎందుకంటే ఒక దినాన ఆ సామెతల గ్రంథంలో కూడా సులభం చెప్పాడు 11వ అధ్యాయం 14వ వచనంలో నాయకులు లేని జనము చెడిపోతున్నారు కదా అనే మాట కానీ ఆ టీచర్ గారు ఒకవేళ మీరు చదవగలిగితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం చదవండి అదే మాట మార్కు సువార్త 6వ అధ్యాయం 34 కూడా చదవండి మత్తయి సువార్త 9:36 ఆయన సమూహములను చూచి ఏ సమూహము జన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె రెండు మాటలు మనకి చాలా ప్రాముఖ్యం కాపరి లేకపోతే జనులందరికీ ఏమైపోతుందంట విసుగు వచ్చేస్తుంది బలత్కారులతో ఎన్నిక కాపాడిన వారు జ్ఞానవంతులు వారి యొక్క దుర ఆచారాలతో ప్రజలందరూ కూడా విసిగిపోతున్నారు విసిగి మరి ఏమైపోయారు రెండోసారి రెండో మాట చెదరిపోయారు కాపరి లేకపోతే
చెందలేకపోతా. యేసుప్రభు ఇదే చూచాడు. అంటే అప్పుడు కాపురం లేడా ఉన్నాడు, రోమ ప్రభుత్వంలో ఉన్నాడు కదండి, ఉన్నాడు. కానీ నిజమైనటువంటి కాపురం, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా, దోచుకోవడం కాదు, ప్రజలను వారి వ్యాపారం పోయి వారిని వేయడం కాదు, ఇదిగో నిజంగా ప్రేమిస్తున్నావు, నీవు మేము కాయ అని చెప్పి విసిగిపోతారు కాపురం లేకపోతే. ఇదే రిపీట్ అయింది మార్కు సువార్త 6:34 కూడా. ఇదే యేసు ప్రభు జన సమూహంలో చూచి కాపురం లేని గొర్రెలను చూచి చాలా బాధపడ్డాడు, వారి మీద కలిగిన పడారు. అంటే ప్రజలు విసిగిపోయి చెదిరిపోతారు. కాబట్టి కాపురి అనేవాడు చాలా ముఖ్యమైనటువంటి వాడు. సంఘానికి కాపురి చాలా ప్రాధాన్యత. ఒక బస్సుకు డ్రైవర్ ఎట్లాగో, విమానానికి పైలట్ ఎలాగో, నావకు నావికుడు ఎలాగో, స్టూడెంట్స్ కి స్కూల్ కి టీచర్ ఎట్లాంటి వాడు, జీవము గల దేవుని సంఘానికి కాపురి అంత ప్రాధాన్యమైనటువంటి వాడు. కాబట్టి మీరు గుర్తిరిగి మీ సంఘాల్లో మన సంఘంలో కాపురిని గౌరవించగా తప్పదు. ఎందుకంటే ఈ లోకపరమైనటువంటి ఈ టీచర్స్ నే లేకపోతే వీటినే మనం సన్మానిస్తున్నప్పుడు మిమ్మల్ని మీ యొక్క ఆత్మను పుల్లి పట్టకుండా జీవముగా దేవుని సన్నిధికి నడిపిస్తూ దేవాలయంలో ఏమిటి ప్రార్థన చేస్తున్నటువంటి సేవకులను మీరు గుర్తించవలసినటువంటి అర్హతేమో ఉన్నది. కాబట్టి ఈ విషయంలో బట్టి సంఘము జ్ఞాపకం చేసుకుంటూ మరి మన మరి చాలా సంఘాలు గుర్తించాం. ఎందుకంటే ఈ దినం మీ మధ్యన జరగదు, అందరూ కలిసి వేరే మోడరేటర్ దాని దగ్గర ఎక్కడ పెడితే అక్కడ జరుగుతుంది. కానీ ఈ దినము మరి అనేక విధములైన కారణం చేత ఈ రీతిగా మన సంఘంలో ఈ రీతిని జరిపించుకునే అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు మన సంఘ కార్యవర్గం ఎంతగానో స్పందించి చాలా దీని పట్ల శ్రద్ధ వహించి ఇంతమందితో మరి సెలబ్రేట్ చేయడం మాకు నాకు అయితే చాలా సంతోషం. మీరు నిజంగానే ధన్యుడను ఈ సంఘంలో కాపురత్వం చేయడం. కాబట్టి ఇట్టి యోగ్యతలు నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి పరలోకపు తండ్రికి మరి ఒకసారి వందనాలు తెలియపరుస్తూ చైర్మన్ తల్లి గారు, శ్రీమతి గ్రేస్ సుదర్శన పేమరాణి గారికి, అట్లాగే మన సహోదరులు లేని గారికి వారి ప్రత్యేకమైన వందనాలు. కానీ వారి గారికి నా తోటి సేవకులు మణికేంద్ర గారు, రెవరెండ్ సేవకులు జ్ఞానసుందరరాజు గారు, మిగిలిన అభిషక్తి గురువులు దయారత్న గారు, శ్యామ్ గారు, మిశ్రా గారు, దిలీప్ గారికి ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట కూడి వచ్చినటువంటి నా సంఘ విశ్వాసులందరికీ మరి వందనాలు తెలుపుకుంటూ ఉంటున్నాను. ఈరోజు 10 నవంబర్ అనగానే మొట్టమొదటిగా డాక్టర్ మార్టిన్ లూథర్ గారి పుట్టినరోజు. మరి పాస్టర్ గారు పోయిన వారం చెప్పారు కదా మనం ఈరోజు ఈ రకంగా కలుసుకుంటామని. మరి పిల్లలందరూ వచ్చింటే చక్కగా కేక్ కోసుకునేవాళ్ళం కదా, పిల్లలకి అనిపించలేదు. డాక్టర్ మార్టిన్ లూథర్ గారి పుట్టినరోజు కదా, హ్యాపీ బర్త్డే చెప్పేవాళ్ళము. మరి అదే రోజున ఇప్పుడు పాస్టర్ గారు చక్కటి చరిత్ర చెప్పారు మనకి. మరి పాస్టర్స్ డేగా ఆచరించడం అది మనం ఈ రకంగా మన పాస్టర్స్ని ఎందుకంటే అననుకూల పరిస్థితులు బట్టి మరి మన పాస్టర్ గారు మరి మన ట్రెజరర్ గారు అయినటువంటి శ్రీ బత్తుల్ లెనిన్ గారు ఈ విధంగా మనం మన సంఘంలో కూడి మరి మనతో కూడా కొంతమంది మన స్థితిని బట్టి మన చిన్న సంఘం కదా చిన్న చర్చ్ మరి మనం చేసుకుందాము ఇలాగే పండుగ చేసుకుందాం పాస్టర్స్ అని వారు ఆలోచించి ఈ రకంగా సంఘానికి మరి ప్రకటన చేసి ఉంటున్నారు. మరి మేము మన సంఘం ఇంకా వస్తారేమో అనుకున్నాం, మరి రాలేదు. వచ్చిన వారి కొరకు కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ఈరోజు మార్టిన్ లూథర్ గారి గురించి నేను ఒక 2-3 పుస్తకాలు తీసి రాశానండి. మరి పాస్టర్ గారి పర్మిషన్ కూడా అడిగాను, సమయం కొంచెం తీసుకుంటాను మరి వినాలనే ఆశిస్తున్నాను. మనకు తెలుసు 1483 మార్టిన్ లూథర్ గారు 10 నవంబర్ జర్మనీ దేశంలో ఐస్లీడెల్ అనే గ్రామంలో హ్యాన్స్ మార్గరెట్ లూథర్ అనే దంపతులకు పుట్టారు. మరి ఆయన 1498 ఐస్నాక్ అనే దగ్గర లాటిన్ స్కూల్ చదివారు. 1501 ఎఫరెట్ అనేటువంటిది దగ్గర యూనివర్సిటీ చదువు చదివారు. 1505 అగస్టినా మఠంలో ఆయన సన్యాసి మాంక్ అయ్యారు.
విశ్వాసం ఏంటి యొక్క కథ తెలియాలి. ఎందుకంటే ఆయన లాంటి మనం కూడా జీవించాలి,
నీతిమంతుడు మన జీవించాలి. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించు. చివరిలో మరి మనం ఇప్పుడు ఉంటున్నటువంటి డాక్టర్ యానా సారా టూబ్లర్ కట్టించినటువంటి ఈ చేప, ఇది చేపలు మాత్రమే కదా, పేషెంట్స్ కోసము స్టాఫ్ ప్రార్థన కోసం ఉండేది. కానీ దీన్ని 1910 ప్యారిష్ గా చేశారు మన ఏఈఎల్సి చర్చ్ గా. మరి ఈ చర్చ్ లో మనకి ఇప్పుడు ఏ క్లాస్ ప్యారిష్ అని మీకు తెలుసు. 1517 గుర్తు చేసుకుంటూ మనం 2017 500 సంవత్సరాల యొక్క పండుగ చేసుకున్నాం మనం ఇక్కడ. నన్ను చాలా మంది అడిగారండి ఏమనంటే మీ చర్చ చాలా చిన్నది కదా, ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు మినిస్ట్రీ ఏం జరుగుతుంది, ఆర్డినేషన్ అన్నీ ఉంటాయి, మరి ఎట్లా చేస్తారు అని అంటే ఏమో మరి మరి పెద్దలు మన పెద్దలైనటువంటి మరి ప్రెసిడెంట్ గారు మోడరేటర్ బిషప్ గారు అయినటువంటి ప్రదేశ్ బాబు గారు అడిగారు, మరి మా ట్రెజరర్ గారు అయినటువంటి లెనిన్ గారు ఒప్పుకున్నారు. మరి ఒప్పుకొని మేము కలిసి మాట్లాడుకొని దేవుని కృపలో అండి ఎంతో మహిమగా మరి వచ్చిన వారందరికి ఎటువంటి తక్కువ కాకుండా ఎంతో దీవెనకరంగా అది మాకు ఆశీర్వాదం అనుకున్నాం. మా చర్చికి ఆశీర్వాదం అంత ఎంతమంది పెద్ద పెద్ద నాకన్నా చాలా పెద్ద వయసున్న వాడు అన్నారు అమ్మా దేవుని యొక్క మహిమ ఉందమ్మా ఇక్కడ. కొంతమంది అన్నారు హాస్పిటల్లో మహిమ వెళ్ళిపోయింది అన్నారు. కానీ అవే నోళ్ళు దేవుని యొక్క మహిమ ఈ యొక్క 500 సంవత్సరాల మత సంస్కరణ మరి డాక్టర్ మార్టిన్ లూథర్ గారి బర్త్డే సెలబ్రేషన్ ఈ పండుగల వల్ల నిజంగానే దేవుని యొక్క మహిమ మన దగ్గర ఉంది అని. మరి ఇంతటితో నేను ఆపేస్తూ మరి మా పాస్టర్ గారు ఇప్పుడే చెప్పారు మా యొక్క చర్చ్ మన చర్చ్ చిన్నదైనప్పటికి కూడా దేవుడు మనకిచ్చినటువంటి మరి మంచి మనస్సు కొరకు దేవునికి వందనాలు తెలిస్తూ మరి ఏ ఏ చర్చ్ వాళ్ళు వచ్చి ఇప్పుడు కొండవీడి పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు అట్లా వచ్చినప్పుడు మనం తప్పకుండా మనకున్నటువంటి నిధిలో నుంచి మరి మనం సాయమైనంత సహాయం తప్పకుండా చేస్తూ అదే హృదయంలో ఏఎల్సి పెద్దలు మనల్ని ఏదన్నా ఎన్ఎంఎస్ కానివ్వండి అలాంటివి అడిగినప్పుడు కూడా మనము తప్పకుండా మన సంఘాన్ని ప్రేమించి మరి దేవుని యొక్క బిడ్డలుగా మనం మన యొక్క కార్యక్రమాన్ని ఇప్పటి వరకు చేస్తూ మరి 1910 ప్యారిష్ అయినటువంటి ఈ ప్యారిష్ 2010 సెంటినరీ కూడా జరుపుకున్నామన్న. మరి మా యొక్క చర్చ్లో ఉన్నటువంటి మరి విశ్వాసులందరూ వారి ప్రార్థన వారి విశ్వాస జీవితంలో మరి మా యొక్క పాస్టర్ల వల్ల మా సంఘ కాపర్ల వల్ల మేము పోషింపబడి ఉజ్జీవింపబడి దేవుని బిడ్డగా మరి సాగుతున్నందుకు మా పాస్టర్లకు మేము ఎంతో రుణస్థులు. మరి ఈ సమయంలో మరి పాస్టర్లందరికీ మరి పాస్టర్తో శుభాకాంక్షలు అందిస్తూ ఉంటున్నాము. మరి ఈ రకంగా మీరు మా దగ్గరికి రావడము మరి మా ఆహ్వానాన్ని అందుకొని రావడము మరి దీని వెనకాల అంతా ముందు నిల్చొని మాట్లాడు కానీ మా యొక్క చర్చర్ గారు భక్తుల లెనిన్ గారు వారి యొక్క ఉద్దేశ్యము ఈ విధంగా సఫలమైంది. మీరందరూ ఈ విధంగా రావడం మిమ్మల్ని మేము మరి సత్కరించుకోవడం మా ముందు ఇలా కూర్చోబెట్టుకోవడము మరి మాకు మా సంఘానికి మాకు దీవెన అని మీకు మీరందరూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మరి చిన్న సన్మానం కూడా ఉందండి మా ట్రెజరర్ గారు ఏర్పాటు చేస్తుంటున్నారు. పాస్టర్స్ డేకి మరి చర్చ్ నుంచి ఏఎల్సి చర్చ్ నుంచి గిఫ్ట్స్ ఇస్తారు. మరి ఆ గిఫ్ట్ కోసం ఏ గిఫ్ట్లు అవి చూడాలి అని ఇలాగంటే ఎందుకంటే అది ఎవరికైనా సహజం ఎందుకంటే మార్టిన్ లూథర్ గారి బర్త్డే కదా బర్త్డే గిఫ్ట్స్ లాగా కాబట్టి ఏ గిఫ్ట్ వచ్చిందని పిల్లలు గర్భమా పేపర్లు ర్యాపర్స్ తీసేస్తుంటారు కదా కాబట్టి పెద్దోళ్ళైనా కానీ వాళ్ళలో మనలో కూడా చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది సైకాలజీ ప్రకారం. చిన్న సన్మాన కార్యక్రమం మా సంఘస్థులందరూ ఎంతో ఓపికగా ఉంటున్నారు. మన గురువులను సన్మానించుకోవడం మన బాధ్యత.